యాపిల్ సైలెంట్గా కొన్ని ప్రొడక్ట్స్ లాంచ్ చేసింది 2025 మార్చ్లో. అసలు వితౌట్ అనౌన్స్మెంట్ ఆ ప్రొడక్ట్సే ఐప్యాడ్, మ్యాక్ స్టూడియో అండ్ మ్యాక్బుక్ ఎయిర్స్. హై ఎవ్రీవన్, వెల్కమ్ టు కేఎం క్రియేటివ్ జోన్, దిస్ ఇస్ కిషోర్ మార్సెట్టి. జనరల్గా ఏంటంటే ఫస్ట్ టైం ఎవరన్నా బడ్జెట్లో ఐప్యాడ్ కొనుక్కోవాలి అంటే కనుక మనకి బడ్జెట్ వర్షన్ ఐప్యాడ్ ఉంటుంది. ఈ ఇయర్ మార్చ్లో ఇది A16 బయానిక్ చిప్ తో మనకి రిలీజ్ చేశారు. అంటే బేసికల్గా ఇది ఒక ఎడ్యుకేషనల్ ఐప్యాడ్ లాగా అనమాట. అంటే కొంచెం ఫ్యామిలీస్కి, పిల్లలకి, ఎడ్యుకేషన్ వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా వెరీ రీజనబుల్ ప్రైస్లో మనకి ఐప్యాడ్. అంటే రీజనబుల్ ప్రైస్ అంటే అది యాపిల్ దృష్టిలో, మన దృష్టిలో కాదు, యాపిల్ రీజనబుల్ ప్రైస్ అన్నా సరే కొంచెం ఎక్కువ ఉంటుంది. సో A16 అండ్ 128 GB ఆఫ్ స్టోరేజ్తో రిలీజ్ చేశారు. అంతకుముందు మనకి 64 GB బేస్ మోడల్ ఉండేది, ఇప్పుడు 128 GB. ఎందుకంటే ఇప్పుడు ఈ 4K హై రిజల్యూషన్ కెమెరాస్ అన్నీ కూడా ఉంటున్నాయి. సో 64 అనేది బేసికల్గా ఆల్మోస్ట్ సగం ఆ ఓఎస్కి అయిపోతుంది కాబట్టి మనకి సెట్ అవ్వదు. అట్లాగే కలర్స్ వచ్చేసరికి మనకి బ్లూ, పింక్ అండ్ ఎల్లో సిల్వర్ కలర్లో ఉన్నాయి. సో చాలా కలర్ఫుల్గా వివిడ్గా ఉన్నాయి, వెరీ నైస్, చూడటానికి చాలా బాగున్నాయి. కాకపోతే దీంట్లో మనకి అదర్ స్క్రీన్ సైజెస్, డిస్ప్లే సైజెస్ ఇవ్వలేదు, ఓన్లీ 11-inch మోడల్లోనే ఉంటుంది. సో ఇది మనకి యాపిల్ పెన్సిల్ టైప్ సి మోడల్తో మనకు కంపాటబుల్గా ఉంటుంది. సో మ్యాజిక్ కీబోర్డ్ కూడా దీనికి అవైలబుల్గా ఉంటుంది. మ్యాజిక్ కీబోర్డ్ కూడా మీరు కావాలంటే యూస్ చేసుకోవచ్చు. కెమెరా విషయానికి వస్తే 12 MP కెమెరాతో సెంటర్ స్టేజ్, అంటే సెంటర్ స్టేజ్ అంటే మీకు చెప్పాను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో. సో ఒకసారి మీరు ఇలా ఉండి అంటే కెమెరా ప్లేస్ చేసేసి మీరు కొంచెం మూవ్ అవుతున్నా సరే కెమెరా మిమ్మల్ని సెంటర్ చేస్తూ ఉంటుంది అనమాట. బేసికల్గా ఏంటంటే మనకి ఐప్యాడ్స్ వచ్చేసరికి వైఫై బెటరు. ఎందుకు అంటే యాక్చువల్లీ బడ్జెట్లో కొనుక్కునే వాళ్ళు ప్రతిదీ మన కాస్ట్ ఎఫిషియెంట్గా అనుకుంటాం కాబట్టి సెల్యులర్ మోడల్ వచ్చేసరికి మళ్ళీ ఇంకా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. సో ప్రతి ఒక్కళ్ళ చేతిలో ఫోన్స్ ఉంటాయి కాబట్టి మనం హాట్స్పాట్ ఇచ్చుకొని మనం ఇంటర్నెట్ కావాలంటే వాడుకోవచ్చు. సో లిక్విడ్ రెటినా డిస్ప్లే, USB-C మోడల్ ఉంటుంది, ఆ మోడలే ఇది కంపాటబుల్గా ఉంటుంది. యాక్చువల్లీ యాపిల్ పెన్సిల్ ప్రో ఉంటుంది, ఆ పెన్సిల్ దీనికి సపోర్ట్ చేయదు, అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో 128 బేస్ మోడల్ వచ్చేసరికి 34,900 ఉంది, 256 వచ్చేసరికి ఇంకా 44,900 అలాగా ఇంకా వెళ్తూ ఉంటుంది. అది కూడా మనకి వైఫై మోడల్. ఇన్ కేస్ మీకు సెల్యులార్ మోడల్ అంటే కొంచెం వేరియేషన్ అవుతుంది. ఇది డీటెయిల్స్ అన్ని మీరు యాపిల్ సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. సో అదర్ యాక్సెసరీస్ అన్ని కూడా ఇంక్లూడ్ చేసుకోవాలా వద్దా అని చెప్పేసి యాపిల్ కేర్ కూడా ఉంది, అది కూడా 6,900 పడుతుంది యాపిల్ కేర్ ప్లస్. సో ఎవరైనా ఆల్రెడీ మీరు యాపిల్ కేర్ ప్రొడక్ట్ వాడారా, వాడితే ఒకవేళ అది నిజంగా బెనిఫిటా కాదా అనేది మీ ఎక్స్పీరియన్స్ కామెంట్స్లో కూడా చెప్పండి, మిగతా వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఐప్యాడ్ వర్షన్లో ఐప్యాడ్ ఎయిర్ రిలీజ్ చేశారు, అది M3 చిప్. ఫస్ట్ ఇప్పుడు ఐప్యాడ్ బేస్ ఐప్యాడ్ ఏదో 34,000 ఏదైతే ఉందో A16 బయానిక్ చిప్, అవి రీజనబుల్గా ఫస్ట్ మీరు ఐప్యాడ్ యూజ్ చేసే వాళ్ళకి బడ్జెట్లో ఉంటుంది. ఐప్యాడ్ ఎయిర్ వచ్చేసరికి ఏంటంటే మిడ్, ఇటు బేస్కి అలాగే ప్రో మోడల్స్కి మధ్యలో అనమాట. ఐప్యాడ్ ఎయిర్లో మనకి డిస్ప్లే వచ్చేసరికి 2 సైజెస్ ఉంటాయి, ఇప్పుడు 11-inch అండ్ 13-inch. దీంట్లో వచ్చేసరికి మనకి ఇన్బిల్ట్ యాపిల్ ఇంటెలిజెన్స్ ఇన్బిల్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఇది M సిరీస్ చిప్ తో వస్తుంది కాబట్టి, M సిరీస్ అనేది కొంచెం ఏ బయానిక్ చిప్ తో కంపేర్ చేస్తే ఇది కొంచెం అడ్వాన్స్డ్ చిప్ కాబట్టి మనకి యాపిల్ ఇంటెలిజెన్స్ ఇన్బిల్ట్ గా వస్తుంది. M3 చిప్ మనకి M1 ఐప్యాడ్ ఎయిర్ తో కంపేర్ చేస్తే 2 times ఫాస్టర్ గా మనకి పర్ఫార్మెన్స్ ఇస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఈ గ్రాఫికల్ ఇంటెన్స్ గేమ్స్ అవనివ్వండి, వీటన్నిటితో కంపేర్ చేస్తే ఐప్యాడ్ ఎయిర్ కూడా మనకి మ్యాజిక్ కీబోర్డ్ సపోర్ట్ ఉంటుంది, విత్ టైప్ సి ఛార్జింగ్ తో మనకి కీబోర్డ్ వస్తూ ఉంది. యాపిల్ పెన్సిల్ సి మోడల్ అండ్ యాపిల్ పెన్సిల్ ప్రో కూడా ఇది మనకి సపోర్ట్ చేస్తుంది. ఇక కెమెరా విషయానికి వచ్చేసరికి మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా 12 MP ఉంటుంది. సో దీంట్లో కూడా సెంటర్ స్టేజ్, ఫ్రంట్ లో మనం ఉన్నప్పుడు సెంటర్ స్టేజ్ ఫీచరు అంతా కూడా ఉంది. 4K రెజల్యూషన్ వరకు మీరు దీన్ని రికార్డ్ చేసుకోవచ్చు. ప్రో మోడల్స్ కి దీనికి తేడా ఏంటంటే ఐప్యాడ్ ప్రోలో M4 సిరీస్, అంటే M4 అనేది ఇప్పుడు 2025 మనకి లేటెస్ట్ చిప్ అనమాట. సో ఇది ఒక జనరేషన్ వెనకాల ఉంటుంది. M3 సిరీస్ చిప్ తో మనకి కొంచెం తక్కువ రేట్లో మనకి ఆ డిస్ప్లేలో కానీ లేకపోతే ప్రమోషన్ డిస్ప్లే ఇవన్నీ కూడా దీంట్లో ఉండదు. సో అందువల్ల ఇదేంటంటే కొంచెం తక్కువ ప్రైజింగ్లో అవైలబుల్గా ఉండే ఐప్యాడ్ అనమాట. ఇక ప్రైజింగ్ విషయానికి వస్తే మన 11-inch ఐప్యాడ్ ఎయిర్ వచ్చేసరికి మనకి 59,900 బేస్ మోడల్, వైఫై మోడల్ అది కూడా. 13-inch వచ్చేసరికి 79,900, అంటే ఆల్మోస్ట్ బాటా రేట్ల లాగా ఇచ్చారు. అంటే 80,000 అండ్ 60,000 అండి, సింపుల్గా చెప్పాలంటే. సో ఇక దీంట్లో కూడా మనకి కలర్స్ వచ్చేసరికి స్పేస్ గ్రే అండ్ బ్లూ, పర్పుల్ అండ్ స్టార్ లైట్. సో ఈ 4 కలర్స్ మనకి ఐప్యాడ్ ఎయిర్లో
రెండు మోడల్స్లో 11 and 13 inches అవైలబుల్గా ఉంటాయి. ఇది కూడా మనకి బేస్ మోడల్ 128 GB నుండి అవైలబుల్గా ఉంది. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు యాడ్ ఎన్గ్రేవింగ్ అంటే ఏంటంటే, మీరు ఈ ఐప్యాడ్స్ పైన మీ పేరు కావాలంటే మీరు అది డిజైన్ చేసుకోవచ్చు అనమాట. అంటే పేరు చెక్ ఇస్తారనమాట, మన అంతకుముందు టపల్లల మీద కొట్టినట్టుగా మన పేరు కావాలంటే మనకి దీని మీద చేసేస్తారు. బట్ నా సజెషన్ వచ్చేసరికి అది అలా చేయకండి. ఇన్ కేసు మీరు ఒకవేళ అది బోర్ కొట్టి ఐప్యాడ్ ప్రో కొనాలనుకున్నా, లేకపోతే నెక్స్ట్ జనరేషన్ ఐప్యాడ్ కావాలనుకున్నా సరే, మీ పేరు రాసి ఉంటే అది మళ్ళీ రీసేల్ చేయాలంటే మీకు చాలా ఇబ్బంది అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఎందుకంటే అది ప్రిఫరబుల్ కాదు గిఫ్టింగ్ పర్పస్కి, నాకు తెలిసి అది యూజ్ అవుతుంది, లేకపోతే అనవసరము. 2025 మ్యాక్బుక్ ఎయిర్ M4 చిప్తో వస్తుంది. దీని పర్ఫార్మెన్స్ వచ్చేసరికి మీకు M1తో కంపేర్ చేస్తే మీకు 2 times డబుల్ ది పర్ఫార్మెన్స్ ఉంటుంది అనమాట. సో ఆల్ కైండ్ ఆఫ్ మీ యూసేజ్లో కూడా వీళ్ళు చెప్తుంది, ఇంటెల్ బేస్డ్ మ్యాక్బుక్ ఎయిర్తో కంపేర్ చేస్తే 23 times ఫాస్టర్ ఉంటుంది అంటున్నారు. సో మెయిన్గా నేను అదే చెప్తా ఉంటాను, ఎవరు ఒకవేళ మీరు ఒక్కొక్కసారి ఏది కొనాలని చెప్పేసి మన కామెంట్స్లో అడుగుతూ ఉంటారు, సో బడ్జెట్లో ఉంటే కనుక మీరు M-సిరీస్ మ్యాక్బుక్ ఎయిర్కి వెళ్ళండి. ఎయిర్ అనేది మీకు ఆల్మోస్ట్ మీకు ఎడిటింగ్ కూడా 4K ఎడిటింగ్ కూడా బేస్ లెవెల్ ఎడిటింగ్, అంటే టూ మచ్ ఆఫ్ టైటిల్స్ వేసేసి గ్రాఫిక్స్ వేసేసి యూజ్ చేసే పరిస్థితి కాకుండా కొంచెం ఒక సింగిల్ టైమ్ లైన్లో చాలామంది ఈ టాకింగ్ హెడ్ కానీ వ్లాగింగ్స్ కానీ ఎక్కువ ఎలిమెంట్స్ లేకుండా చేస్తుంటారు, వాళ్ళకి 4K ఎడిటింగ్ కూడా మీరు M4 మ్యాక్బుక్ ఎయిర్తో చేసుకోవచ్చు. సూపర్, నో ప్రాబ్లం దానికి. అలాగే దీని అడ్వాంటేజ్ ఏంటంటే, మ్యాక్బుక్స్ అన్నింటిలో కూడా నేను చెప్పాను మెయిన్గా ఏంటంటే బ్యాటరీ లైఫ్ అండి. ఇది 18 hours ఆఫ్ బ్యాటరీ లైఫ్ మీకు ఒక ఛార్జ్తో వస్తుంది అనమాట. అలాగే ఇది M4 సిరీస్ కాబట్టి మీకు యాపిల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ కూడా ఉంటుంది. బట్ యాపిల్ ఇంటెలిజెన్స్ అని అంటున్నారు కానీ ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రాలేదండి, అంటే ఫైవ్ జీ ఫోన్స్ లాగా అనమాట. ఇప్పుడు 5G అని చెప్పి 5G ఫోన్లు కొంటున్నాము, సో యాపిల్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి 16 సిరీస్ ఫోన్స్ ఇవన్నీ కొంటున్నాం కానీ, బట్ ఇంకా యాపిల్ ఇంటెలిజెన్స్ అంత అడ్వాన్స్డ్గా వాడు రాలేదు. దానికంటే ChatGPT బాగా వాడుకోవచ్చు, ప్రాబ్లం లేదు. బట్ ఇప్పుడు M-సిరీస్ ఎయిర్ కొంటున్నాం కాబట్టి మనకి యాపిల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ ఇన్బిల్ట్గా ఉంది. సో ఫ్యూచర్లో అది కొంచెం అప్గ్రేడ్ అయ్యి బాగా మనకి యూజ్ అవుతుంది ఐ థింక్. ఇక స్క్రీన్ వచ్చేసరికి చెప్పాను కదా, 13 inch and 15 inch, అలాగే లిక్విడ్ రెటినా డిస్ప్లేతో సో వస్తుంది. 1 billion ఆఫ్ కలర్స్, మెయిన్గా ఏంటంటే మ్యాక్బుక్ డిస్ప్లేస్లో ట్రూ కలర్స్ ఉంటాయండి, సో కలర్స్ కూడా చాలా 1 billion కలర్స్ ఉన్నాయి. అలాగే కెమెరా కూడా మనకి సెంటర్ స్టేజ్ అండ్ డెస్క్ వ్యూ ఫీచర్ కూడా ఉంది. అంటే మీకు డెస్క్ వ్యూ అంటే ఇప్పుడు ఇలా నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు, లేకపోతే మీరు ఇలాగే ఏదైనా జూమ్లో కానీ వీడియో కాలింగ్లో మాట్లాడుతూ ఉంటే, సో ఇక్కడ నా డెస్క్ మీద నేను ఏదైనా మీకు చూపించాలంటే మామూలు జనరల్ ఇలా చూపించేవాళ్ళం, కానీ మీరు ఇప్పుడు ఈ ల్యాప్టాప్ మామూలుగా ఇలా పెట్టుకుని ల్యాప్టాప్లో మీరు కాల్ మాట్లాడుతుంటే ఈ డెస్క్లో ఒకవేళ మీరు ఏదైనా చూపించాలన్నా ప్లేస్ చేసినా సరే అది మీకు ఆటోమేటిక్గా మళ్ళీ మీరు ప్లేస్ చేంజ్ చేయకుండా కంటిన్యూస్గా డెస్క్ వ్యూ అండ్ మీ వీడియో కూడా రెండు కూడా ప్యారలల్గా కనబడుతూ ఉంటాయి స్క్రీన్లో. ఇక కనెక్టింగ్ ఫీచర్కి వచ్చేసరికి మ్యాక్సేఫ్ కనెక్షన్ ఉంది, అలాగే Thunderbolt 4 కంపాటబిలిటీ ఉందన్నమాట. మీకు చెప్పాను టైప్ సికి థండర్ బోల్ట్ సిరీస్కి తేడా ఏంటంటే మనకి డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్ వేరీ అవుతుంది అనమాట. సో ఇది థండర్ బోల్ట్ 4 2 పోర్ట్స్ ఉన్నాయి, అలాగే ఒక హెడ్ ఫోన్ జాక్ ఉంది. సో ఒక వైఫై వచ్చేసరికి Wi-Fi 6E, సో మనకి ఆ రేంజ్ కానీ అలాగే మనకి కనెక్షన్ కట్ అయిపోకుండా ఉంటుంది అనమాట. లేటెస్ట్ వైఫై టెక్నాలజీ ఇది. థండర్ బోల్ట్స్ గురించి కొంచెం డీటెయిల్డ్గా, దాని డేటా ట్రాన్స్ఫర్ గురించి, మనకి SSDs గురించి ఒక వీడియో చేశాను, దాంట్లో వెరీ క్లియర్గా ఉంది. మీకు దాని గురించి డీటెయిల్స్ కావాలంటే దాని డేటా స్పీడ్ ఏంటి, దాని యూసేజెస్ ఏంటి, 4 ఏంటి 5 ఏంటి ఇవన్నీ కూడా ఆ వీడియో మీరు ఒకసారి చెక్ చేయండి. సో ఇక ప్రైజెస్ చూస్తే మనకి 13 inch బేస్ మోడల్ వచ్చేసరికి 999,000 అంటే 100,000 అండి. సో 15 inch వచ్చేసరికి 1,24,900 అంటే 1,25,000. ఇప్పుడు మ్యాక్బుక్ ఎయిర్ 13 inch కాన్ఫిగరేషన్ బేస్ మోడల్ వచ్చేసరికి 10 core CPU అండ్ 8 core GPU అండ్ 16 GB మనకి ర్యామ్, 256 SSD అనమాట. సో ఇప్పుడు 10 core CPU అండ్ 8 core GPU ఏంటి ఇది అంటే, యాక్చువల్గా సింపుల్గా చెప్పాలి అంటే మనకి దీంట్లో ఏంటంటే 10 core CPU అంటే సెంట్రల్ పవర్ యూనిట్ అనమాట. ఇది బేసిక్గా మనకి ల్యాప్టాప్ మెయిన్ టాస్క్లన్నీ కూడా దీని మీద ఆధారపడి ఉంటుంది. అదే GPU వచ్చేసరికి గ్రాఫికల్ ఇంటెన్స్ అంటే గేమ్స్ కానివ్వండి, వీడియో ఎడిటింగ్ కానివ్వండి, 3D యానిమేషన్ ఇవన్నీ అలాంటి ఏదైనా చేసేటప్పుడు మీకు గ్రాఫికల్ పార్ట్ GPU మీద డిపెండ్ అయి ఉంటుంది. 256 GB అనేది ఎయిర్ కి ఓకే, మీరు అంటే టూ మచ్ ఆఫ్ వీడియో ఎడిటింగ్ అవన్నీ చేసి ఎక్కువ అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసుకుంటారు అని అనుకుంటే తప్ప. మాక్సిమం ఏంటంటే ఎయిర్ వాడేవాళ్ళు వీళ్ళందరూ కూడా ఏంటంటే అంత
ఎడిటింగ్ 3D యానిమేషన్ చేయరు కాబట్టి బేస్ మోడల్ 256 జాగ్రత్తగా వాడుకుంటే సరిపోతుంది. అలాగే మీకు ఎక్స్ట్రా కావాలంటే ఒక ఎక్స్టర్నల్ SSD కొనుక్కోండి, సరిపోతుంది. ఇంకా సైజ్ వచ్చేసరికి ఒకవేళ పోర్టబిలిటీ కావాలంటే 30 inch 50 inch వచ్చేసరికి మీకు కొంచెం విజిబిలిటీ బాగుండాలంటే 15 inch వెళ్ళిపోండి. సో అన్నిటిలో కూడా 16-core న్యూరల్ ఇంజిన్ అని ఉంది. అంటే ఈ న్యూరల్ ఇంజిన్ ఎలా యూజ్ అవుతుంది అంటే కనుక AI బేస్డ్ టాస్క్లకి న్యూరల్ ఇంజిన్ యూజ్ అవుతుందండి. ఇప్పుడు అన్నిటిలో ఏంటంటే ఇప్పుడు యాపిల్ ఇంటెలిజెన్స్ అని అన్నారు. యాపిల్ ఇంటెలిజెన్స్ అనేది ఏంటంటే మనకి AI బేస్డ్. సో ఆ పర్ఫార్మెన్స్ అంతా కూడా మీకు న్యూరల్ ఇంజిన్ అనేది చూస్తూ ఉంటుంది. CPU అనేది రెగ్యులర్ యాక్టివిటీ టాస్క్లు వాటిల్లో ఎలా యూజ్ అవుతుందో, GPU వచ్చేసరికి గ్రాఫికల్ ఇంటెన్స్, అలాగే న్యూరల్ ఇంజిన్ వచ్చేసరికి AI బేస్డ్ టాస్క్లన్నిటికి కూడా మనకి న్యూరల్ ఇంజిన్ యూజ్ అవుతుంది. ఇంకొక డిఫరెన్స్ వచ్చేసరికి మీరు ఒకవేళ బేస్ మోడల్ 30 inch తీసుకుంటే మీకు 30W టైప్ సి పవర్ అడాప్టర్ వస్తుందండి. అదే మీరు 10-core అండ్ 10-core GPU 10-core CPU మోడల్కి వెళ్ళారనుకోండి, 512 GB SSD మోడల్కి వెళ్తే మీకు 35W డ్యూయల్ USB పోర్ట్ పవర్ అడాప్టర్ వస్తుంది. అంటే కొంచెం ఈ అడాప్టర్ కెపాసిటీ కొంచెం పెరుగుతుంది. సో ఇన్ కేస్ మీరు ఒకవేళ బేస్ మోడల్ తీసుకున్నా సరే ఇండివిజువల్గా ఒకవేళ ఎక్స్ట్రా పవర్ అడాప్టర్ కూడా మనకి యాక్సెసరీస్లో కొనేటప్పుడు మనం చెక్ చేసుకుని తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మ్యాక్ స్టూడియో. స్టూడియో వర్షన్ అంటే ఆబ్వియస్లీ ఇట్స్ ఎ ప్రొఫెషనల్ వర్షన్ అనమాట. సో మీకు మ్యాక్ మినీస్ వచ్చినాయి M4 సిరీస్లో ఆల్రెడీ, చాలా మంది బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంది, మ్యాక్ OS లోకి వెళ్ళాలి అంటే కనుక మ్యాక్ మినీస్ ప్రిఫర్ చేశారు. ప్రో యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్టూడియో వర్షన్ ప్రిఫర్ చేస్తారనమాట. మ్యాక్ స్టూడియో వచ్చేసరికి ఓన్లీ ఒక బాక్స్ లాగా వస్తుంది. దీంట్లో మీరు అడిషనల్గా మానిటర్, కీబోర్డ్ అండ్ మౌస్ కొనుక్కోవాల్సి వస్తుంది అనమాట. అంటే ఇది ఓన్లీ కైండ్ ఆఫ్ CPU కైండ్ అనమాట, విండోస్ మాటల్లో మాట్లాడుకుంటే. ఈ మ్యాక్ స్టూడియో M4 మ్యాక్స్ చిప్తో మనకి వస్తుంది అనమాట. సో ఈ చిప్స్ ఎం సిరీస్ చిప్స్ వచ్చేసరికి మనకి ఇప్పుడు M4 సిరీస్ నడుస్తుంది కాబట్టి 2025లో M4 చిప్ ఉంటుంది, అలాగే M4 ప్రో చిప్ ఉంటుంది, M4 మ్యాక్స్ అంటే అల్ట్రా చిప్ కూడా ఉంటుంది. బట్ ఇప్పుడు M4 సిరీస్లో అల్ట్రా రిలీజ్ చేయలేదు. ఇప్పుడు అదే చెప్పాను ఇందాక M4 నడుస్తూ ఉన్నప్పుడు M3 అల్ట్రాతో మ్యాక్ స్టూడియో ఎందుకు వచ్చిందా అనేది, సో అది చెప్తాను. సో ఇప్పుడు మనం M4 మ్యాక్స్ గురించి మాట్లాడితే ఇది వచ్చేసరికి మనకేంటంటే మీకు 8K వీడియోస్ అంటే టూ మచ్ ప్రొఫెషనల్స్ ఎవరైనా ఉన్నారు ఈ ఫిలిం మేకింగ్ కానీ 3D యానిమేషన్ గ్రాఫికల్ ఇంటెన్స్ గేమ్ డెవలపర్స్ వీళ్ళందరూ కూడా అంటే 100% ఇక ప్రో అనమాట, ప్రో బ్యాచ్ ఇదంతా. సో ఈ లెవెల్ ఆఫ్ క్రియేటర్స్ కి వీళ్ళందరికి కూడా ఈ మ్యాక్స్ చిప్ యూజ్ అవుతుంది అనమాట. సో ఇది ఆల్మోస్ట్ మనకి 5 డిస్ప్లేస్ కి సపోర్ట్ చేస్తుంది. సో మనకి అలాగే డీకోడింగ్ ఎన్కోడింగ్ ఇవన్నీ అంటే మనకి ఇప్పుడు సపోజ్ మనకి వీడియో ఫార్మాట్స్ ఉన్నాయి అనుకోండి, సో H.264, H.265, ప్రోరెస్ 422, ప్రోరెస్ 444, ఇలాగా మనకి క్వాలిటీస్ చాలా వేరీ అవుతాయి అనమాట. క్వాలిటీస్ హై ఎండ్ క్వాలిటీస్, 6K 8K ఈ రేంజ్ అనమాట. ఇలాంటి వాటికన్నిటికి అంటే ఆ కోడింగ్ ఇప్పుడు 8K నుండి 4K ట్రాన్స్కోడ్ చేసుకోవాలి, డీకోడ్ చేసుకోవాలి, ఒక ఫార్మాట్ నుండి ఇంకో ఫార్మాట్కి డీకోడింగ్ ఎన్కోడింగ్ ఇవన్నీ, సో ఆ ట్రాన్స్ఫర్ చేసుకోవటం ఫైల్ ఫార్మాట్స్ని, వీటన్నిటిని కూడా ఇది పవర్ఫుల్ చిప్ అవ్వటం వల్ల మనకి ఆ ట్రాన్స్కోడింగ్ అదంతా కూడా తక్కువ టైంలో మనకి చాలా ఫాస్ట్గా అవుతుంది. మీరు ఇక్కడ చూస్తే ఫోటో ఎడిటింగ్ కానీ వీడియో ఎడిటింగ్ కానీ AI బేస్డ్ వీడియో ప్రాసెసింగ్ కానీ లేకపోతే కోడింగ్ చేస్తుంటారు చాలా మంది, అది కూడా చాలా ఇంటెన్సివ్గా ఉంటుంది. సో అలాంటి వాళ్ళందరూ కూడా మనకి ఈ మ్యాక్ స్టూడియో M4 మ్యాక్స్ యూజ్ అవుతుంది. దీంట్లో వచ్చేసరికి ఆబ్వియస్లీ ఇది ప్రో లెవెల్ ఆఫ్ సిస్టమ్ కాబట్టి మీకు ఇన్బిల్ట్ ఫ్యాన్ సిస్టమ్ ఉంటుంది. ఇంకోటి సైజ్ కూడా మ్యాక్ మినీతో ఇది కంపేర్ చేస్తే సైజ్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఎక్కువ ఉండటం వల్ల యూజ్ ఏంటంటే ఎప్పుడైతే మనకి ఆ బ్రీతింగ్ స్పేస్ ఇదంతా కూడా కాంపోనెంట్స్ పెద్దగా ఉంటే ఆటోమేటిక్గా మనకి అడ్వాన్స్డ్ లెవెల్ ఆఫ్ ఈ ఆర్కిటెక్చర్ ఇదంతా కూడా మనకి దీంట్లో పెట్టడం వల్ల ఆ పర్ఫార్మెన్స్ కూడా వేరీ అవుతుంది మరి కాంపాక్ట్ దాంట్లో కంటే కూడా. సో చిప్ లెవెల్ ఇవన్నీ కూడా అడ్వాన్స్డ్గా ఉంటాయి కాబట్టి ఆ సర్క్యూట్స్ ఇవంతా కూడా. సో మనకి కొంచెం కూలింగ్ సిస్టమ్ కూడా బాగుంటుంది, ఎక్కువ హీట్ అయిపోతుంది అంటే పర్ఫార్మెన్స్ స్లో అయిపోతుంది మీకు సిస్టమ్ ఏదైనా కూడా. సో ఈ మ్యాక్ స్టూడియో మనకి అదొక అడ్వాంటేజ్ అనమాట, ఒక కూలింగ్ సిస్టమ్ ఇదంతా కూడా థర్మల్ సిస్టమ్, టెంపరేచర్ హీట్ అవ్వకుండా అదంతా కూడా మనకి చాలా బాగా వర్క్ అవుతుంది. దీంట్లో మనకి బేస్ మోడల్లో M4 మ్యాక్స్లో 16-core CPU అనమాట. ఈ 16-core CPUలో బేస్ మోడల్లో 10 పర్ఫార్మెన్స్ కోర్స్ అను 4 ఎఫిషియంట్ కోర్స్ అని చెప్పేసి ఉంటుంది. యాక్చువల్లీ మనకు అర్థం కాదు ఏంటి ఇది, మళ్ళీ 16-core లో పర్ఫార్మెన్స్ కోర్స్ ఏంటి అండ్ ఎఫిషియంట్ కోర్స్ ఏంటి అంటే పర్ఫార్మెన్స్ కోర్స్ అనేది అనేసరికి మనకి బేసిక్ అంటే CPUలో యాక్టివ్ గా ఉండే అన్ని కూడా టాస్క్స్, అంటే ఇప్పుడు సపోజ్ మీరు డిఫరెంట్ మల్టిపుల్ అప్లికేషన్స్ అన్ని కూడా రన్ అవటానికి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ టాస్క్లన్నీ కూడా ఈ 10 పర్ఫార్మెన్స్ కోర్స్ మీద
ఉంటదన్నమాట. ఈ 4 ఎఫిషియెంట్ కోర్స్ అనేది ఏమైపోయిందంటే మనకి పవర్ కన్జంప్షన్ తక్కువ ఉంటూ ఉండటానికి యూజ్ అవుతుంది అన్నమాట. మనకి హీట్ వాల్యూస్ తగ్గించడానికి పవర్ కూడా ఏంటంటే వాడేటప్పుడు వాటికి ఈ 14 లో 10 దానికి యూజ్ అయ్యి యాక్టివ్ గా ఉండే వాటికి యూజ్ అయ్యి 4 వచ్చేసరికి మనకి ఎఫిషియెంట్ కోర్స్ అన్నమాట. సో అది సిపియు దాంట్లో. అలాగే 32 కోర్ జీపీయూ ఉంది బేస్ మోడల్లో. మనకి 32 కోర్ ఏంటంటే అసలు ఇక ఎక్స్ట్రీమ్. మనం ఇందా చూసాం కదా మ్యాక్బుక్ ఎయిర్ కి కోర్స్ ఎట్లున్నాయో జీపీయూలో. సో ఇది 32, అదే అందువల్లే ఇది మనకి స్టూడియో వర్షన్ లో వస్తాయి అన్నమాట. సో దీంట్లో వచ్చేసరికి కూడా 16 కోర్ న్యూరల్ ఇంజన్, అది ఏ బేస్డ్ లో ఉంటుంది. మెమరీ బ్యాండ్ విడ్త్ అని ఉంది. మెమరీ బ్యాండ్ విత్ ఏంటంటే 410 GB ఆఫ్ మెమరీ బ్యాండ్ విత్ ఏంటంటే మీరు ఎనీ టాస్క్ చేసేటప్పుడు సపోజ్ ఒక 8K నో 4K నో వీడియోస్ చేస్తున్నప్పుడు ఆ రెస్పాన్స్ టైం ఉంటుంది. మీరు ఒకవేళ మౌస్ తో మీరు ఇలా అన్నప్పుడు అది రెస్పాన్స్ టైం ఉంటుంది. సో దీంట్లో ఇంటర్నల్ గా చాలా ఈ చిప్స్ అన్ని కూడా ఇంటర్నల్ లింక్ అయి ఉంటాయి వాటన్నిటికి కూడా. ఆ పర్ఫార్మెన్స్ అనమాట, అంటే ఒక దానికి టు ఇంకో దానికి, అంటే ర్యామ్ నుండి సిపియు నుండి జీపీయు నుండి ఈ బ్యాండ్ విడ్త్ అంటే ఆ పర్ఫార్మెన్స్ ఫాస్ట్ గా మీకు స్పందించడానికి. సో ఈ బ్యాండ్ విడ్త్ యూజ్ అవుతుంది అనమాట. ఎంత హై బ్యాండ్ విడ్త్ ఉంటే అంత స్పాంటినిటీ ఉంటుంది. మీకు ఆ మౌస్ తో అలా అని ప్లే చేశారనుకోండి, ప్లే చేసేది ఈ బ్యాండ్ విడ్త్ ఉంటుంది అనమాట. M3 Ultra చిప్ అని వచ్చింది. సో ఇది వచ్చేసరికి మనకి 2x డబుల్ లాగా ఉంటుంది అనమాట ఇది. సో ఇక్కడ చూసారా మీరు 14 కోర్ సిపియు ఉంటే 28 కోర్ సిపియు, అంటే 2 మ్యాక్స్ కలిపినంత పవర్ఫుల్ గా అల్ట్రా ఉంటుంది. సో ఇది బేస్ మోడల్ వచ్చేసరికి 28 కోర్ సిపియు విత్ 20 పర్ఫార్మెన్స్ కోర్స్ అండ్ 8 ఎఫిషియన్సీ కోర్స్. సో జీపీయూ వచ్చేసరికి 60. మనకి M4 Max లో వచ్చేసరికి ఎలా ఉంది, 32 కోర్ జీపీయు ఉంది, ఇది 60 కోర్ జీపీయు. సో అది అల్ట్రా అంటే అనమాట. సో ఇది 32 కోర్ న్యూరల్ ఇంజిన్. ఇప్పుడు వరకు మనం చూసిన వాటన్నిటిలో కూడా మ్యాక్ మినీలో కానీ ఎయిర్ లో కానీ ప్రో లో కానీ వీటన్నిటిలో కూడా 16 కోర్ న్యూరల్ ఇంజిన్ ఉంటా ఉంది. కానీ దీంట్లో వచ్చేసరికి అల్ట్రాలో వచ్చేసరికి 32 కోర్ న్యూరల్ ఇంజిన్, అంటే మీకు ఏ బేస్డ్ టాస్క్లు కూడా మీకు చాలా యూజ్. అంటే ఏ బేస్డ్ అంటే మనము ఆపిల్ ఇంటెలిజెన్సే కాదండి. ఇప్పుడు 4K లో కొన్ని కొన్నిసార్లు మీరు అప్ స్కేల్ చేస్తుంటారు, లేకపోతే ఈ ఇప్పుడు మన ఫైనల్ కట్ లో మ్యాగ్నెటిక్ మాస్క్ అని ఉంది, ఆ మ్యాగ్నెటిక్ మాస్క్ మీరు దానికి డ్రా చేస్తే ఆటోమేటిక్ అది డిటెక్ట్ చేస్తే చూసారా, ఇవన్నీ ఏ బేస్డ్ అనమాట. సో మెషిన్ లెర్నింగ్ త్రూ అవుతా ఉంది. సో ఇలాంటి వాటికి మనకి ఈ న్యూరల్ ఇంజిన్ అనేది బాగా యూజ్ అవుతుంది. హెచ్డి వీడియోస్ ని 4K కో 8K కో అప్ స్కేల్ చేస్తుంటారు, ఇదంతా కూడా ఏ బేస్డ్ ఆ పిక్సెల్ అంతా కూడా డబుల్స్ అప్ స్కేల్ చేసుకుంటూ బిల్డ్ చేస్తుంది. అవన్నీ కూడా ఇలాంటి ఈ న్యూరల్ ఇంజిన్ చేసే పని అనమాట. అది మెమరీ బ్యాండ్ విత్ వచ్చేసరికి 819 GB/s. మేజర్ ఏంటంటే ఫిలిం ప్రొడక్షన్ ఇలాగా హాలీవుడ్ రేంజ్ ఆఫ్ చేస్తుంటారు గ్రాఫిక్స్, మన RRR బాహుబలి రేంజ్ ఆఫ్ వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఇది కామన్ వాళ్ళకి అవసరం లేదు, మనకి మ్యాక్ మినీ వర్షన్స్ వీటన్నిటికి కూడా వెళ్ళిపోతుంది. నాకు తెలిసి మీకు అర్థమై ఉంటుంది ఈ రేంజ్ ఆఫ్ కాన్ఫిగరేషన్ చూసేసరికి. సో మిగతా అన్ని యాజ్ యూజువల్ అండి. మ్యాక్ మినీకి దీనికి వేరియేషన్ ఏంటంటే దీంట్లో మీకు ఎస్డి కార్డ్ రీడర్ ఉంటుంది, మ్యాక్ మినీలో అది ఉండదు. అదొక అడ్వాంటేజ్, ఎందుకంటే స్టూడియో సెటప్ కాబట్టి ఆటోమేటిక్గా ప్రో యూజర్స్ అందరికి కూడా ఇది కావాల్సి వస్తుంది అని చెప్పేసి వాడు డిసైడ్ అయితే పెట్టాడు. ఇంకోటి సైజ్ కూడా పెద్దది కాబట్టి అవకాశం ఉంది, మ్యాక్ మినీకి మనకి లేదు. ఇప్పుడు బేస్ మోడల్ వచ్చేసరికి 214,900 అండి. సో 512 GB SSDతో వస్తుంది అది. ఇక మీకు అది పెరుగుతూ పోద్ది. M3 Ultra బేస్ మోడల్ ఎంత అంటే 429,900 అది బేస్ మోడల్. ఇవండి మొత్తానికి మనకి సీక్రెట్గా రిలీజ్ చేసిన యాపిల్ ప్రొడక్ట్స్ 2025 మార్చ్. మీకు ఏమన్నా ఇంకా అడిషనల్ డౌట్స్ ఉన్నా నిర్మోహమాటంగా కామెంట్స్లో అడగండి, దాని గురించి నేను మ్యాక్సిమం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే వీడియో మీకు అర్థమవుతుంది యూజ్ అవుతుంది అనుకుంటే కనుక మీరు ఇమీడియట్గా ఒక లైక్ కొట్టండి. సో మరొక మంచి వీడియోతో కలుద్దాం. దిస్ ఈజ్ కిషోర్ మారిశెట్టి. థ్యాంక్ యూ వెరీ మచ్.